బ్రెయిన్ వాష్ అయినా లేక బ్రెయిన్ స్టార్మింగ్ ఆ అతడు కాని ఒక్క క్లాస్ కాని తీసుకున్నాడా మంత్రముగ్ధులు అవుతారు అమెరికా ఎన్ఆర్ఐలకు సక్సెస్ మెడిటేషన్ లెక్చర్లు ఇస్తున్నారు బెజవాడ ఉపాధ్యాయుడు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తన సభ్యులకు సూపర్విజ్ డైరెక్టర్ తో గెస్ట్ లెక్చర్లు ఇచ్చింది నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నార్స్ సంబరాలు త్వరలో జరగబోతున్నాయి సభల సన్నాహాల్లో ఉన్న సభ్యులను ఉత్తేజపరచడానికి క్లాసులు నిర్వహించింది నార్స్ విజయవాడ సూపర్వైజర్ డైరెక్టర్ గుప్తా లెక్చరర్లు సభ్యులను మంత్రముగ్ధులు చేశాయి ఈ టెక్నిక్ మే నేర్చుకునేందుకు 4 అవర్స్ టైం పడుతుంది ఎస్ఎం అంటే సక్సెస్ మెడిటేషన్ ఇది నేర్చుకునేందుకు 4 అవర్స్ టైం పడుతుంది కానీ రేపటి మీరు అప్లై చేసేందుకు మాత్రం 40 సెకండ్స్ లోపే టైం లో అప్లై చేయొచ్చు ఇక్కడ ప్రత్యేక విశేషం ఏంటంటే గుప్తా ఆడియన్స్ ను కాసేపు చిన్న పిల్లల్లా హిప్నటైజ్ చేసి క్లాస్ తీసుకోవటమే నేను మధ్యలో మీరు చిన్న పిల్లలుగా ఉన్నారా లేదా అన్నది చిన్న పిల్లలుగా మీరు బిహేవ్ చేయగలుగుతున్నారా లేదా అన్న దానికి చిన్న టెస్ట్ పెడతా ఉంటాను ఏం లేదండి నేను యాక్షన్ అంటే మీరు రియాక్షన్ అనాలి ఆ రియాక్షన్ అనేది చిన్న పిల్లలప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్తో ఉంటారో ఆ ఎనర్జీతో అనాలి పాజిటివ్ థింకింగ్ సక్సెస్ మెడిటేషన్ మనిషి మేధో వికాసంలో డిఎన్ఏ పాత్రపైన ఆయన లెక్చర్ కొనసాగింది శ్రీలు మండిగా స్వాగతం పలికారు నార్స్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశు మాట్లాడారు సక్సెస్ మెడిటేషన్ లెక్చర్ ఇంత స్ఫూర్తినిస్తుందని అనుకోలేదంటున్నారు ప్రేక్షకులు ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ బ్రెయిన్ వర్క్స్ అండ్ ఇంకా నెక్స్ట్ హౌ వీ కెన్ ఇంప్రూవ్ ఇన్ లైఫ్ దాని గురించి బాగా చెప్పారు అతను అసలు ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందంటే స్పీచ్ అంటే మనం చాలా వింటాము కానీ మళ్ళీ మర్చిపోతాము అండ్ ద వే హీస్ కన్వేయింగ్ ద మెసేజ్ దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఒక ఒక అంబియన్స్ క్రియేట్ చేశారండి ఫన్ అంబియన్స్ అండ్ మైండ్ లో గుర్తుపెట్టుకునేటట్టుగా ఒక్కొక్క విషయం చెప్తున్నారు సో నాకైతే చాలా టేక్అవేస్ ఉన్నాయి సేవే గమ్యమంటూ సాగుతున్న నార్స్ తన కార్యక్రమాలపై ఇచ్చిన ప్రెజెంటేషన్ చక్కగా ఉంది ప్రేక్షకులు నార్స్ సంబరాలు సక్సెస్ అయిన ఫీలింగ్ అప్పుడే వచ్చేసిందని సంతృప్తి వ్యక్తం చేశారు